రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. మిత్రులారా, రాజకీయాలంటే ఎత్తులు, పై ఎత్తులు, చిత్తులు. పక్కనే ఉన్నవాళ్ళు, తోడుగా ఉన్నవాళ్ళు వెన్నుపోటు పడవచ్చును, అదేవిధంగా ఎదురుగా ఉన్నవాడు మనల్ని ఎప్పుడు దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తూ ఉండవచ్చును, కాబట్టి అతని ఎత్తుల్ని గమనిస్తూ ఉండాలి. ఎదురుగా ఉన్న శత్రువు, పక్కలో ఉన్నటువంటి మిత్రుల్లా కనిపించే శత్రువులు, వీళ్ళ ఎత్తుగడల్ని గమనించటము, ఎత్తుకి పై ఎత్తు వేయటము, ఆ రకంగా చిత్తు చేయటం, ఇది రాజకీయాల్లో అత్యవసరం. చాణక్యుడు చెప్పింది ఇదే, సుంజు చెప్పింది ఇదే, రాజ్య పాలనకు సంబంధించి ఉన్నటువంటి రకరకాల శాస్త్రాలు చెప్పింది ఇదే. ఈ విద్యను బహుశా బాగా ఆకళింపు చేసుకున్నటువంటి నాయకుల్లో ప్రస్తుత భారతదేశంలో నరేంద్ర మోదీ ఒకరు. నరేంద్ర మోదీ తన ఎదురుగా ఉన్నటువంటి ఇండి కూటమి, కాంగ్రెస్ పార్టీ, మమతా బెనర్జీ వంటి పార్టీలు ఒకవైపు ఆయనను నిత్యము అటాక్ చేసేందుకు ప్రయత్నిస్తుంటాయి, మరొక పక్కన బీజేపీకి పూర్తి మెజారిటీ లేని కారణంగా మిత్రపక్షాలుగా ఉన్నటువంటి పార్టీలు కూడా ప్రభుత్వాన్ని బలహీనపరిచి తమ డిమాండ్లను నెరవేర్చుకునేటటువంటి పని చేయవచ్చు. కాబట్టి ఈ రెండిటిని ఎప్పటికప్పుడు తట్టుకుంటూ ఉండడమే నరేంద్ర మోదీ ముందున్నటువంటి అతిపెద్ద సమస్య. అందుకే నరేంద్ర మోదీ ఒక స్టెప్ వేశారు. ఆ ఒక్క స్టెప్పు చాలా చూడటానికి చాలా సాధారణంగా కనిపించేటటువంటి స్టెప్. ఈ స్టెప్ వల్ల మొత్తం ఇండి కూటమిలో కంగారు పుట్టుకొచ్చింది, కాంగ్రెస్ పార్టీలో కలవరం వచ్చేసింది, అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి జనతాదళ్, తెలుగుదేశం, నితీష్ కుమార్ నాయకత్వంలో బీహార్లో అధికారంలో ఉన్నటువంటి జనతాదళ్, యునైటెడ్ పార్టీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి చెందినటువంటి తెలుగుదేశం, ఈ రెండు పార్టీలకి కూడాను ఒక్కసారిగా ఒక ఝలక్ ఇచ్చినట్టుగా అయింది ఒక చిన్న స్టెప్తో. ఆ స్టెప్ చాలా సాధారణం కనిపిస్తుంది, కానీ ఆ ఒక్క పావుని కదపటం వల్ల మొత్తము రాజకీయంగా రీసెట్ అయింది. నరేంద్ర మోదీ వేసినటువంటి ఆ ఒక్క స్టెప్ ఏంటి? ఆ ఒక్క స్టెప్ ఏంటంటే, ఈ సంవత్సరము తమిళనాడుని అత్యధిక కాలం పరిపాలించినటువంటి ముగ్గురు ముఖ్యమంత్రులు ఎంజి రామచంద్రన్, జయలలిత, ఆ తరువాత కరుణానిధి, ఈ ముగ్గురిలో ఒకరైనటువంటి కరుణానిధి ఆయన యొక్క శత జయంతి సంవత్సరం. తమిళనాడు రాజకీయాల్ని దాదాపుగా ఒక 70 సంవత్సరాలు ప్రభావితం చేసినటువంటి కరుణానిధి శత జయంతి సందర్భంగా ఒక 100 రూపాయల విలువైనటువంటి ప్రత్యేక నాణ్యాన్ని జారీ చేయటం జరిగింది. ఈ ప్రత్యేక నాణ్యాన్ని జారీ చేసేటటువంటి కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం తరఫున కేంద్ర రక్షణ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ వచ్చారు. రాజ్నాథ్ సింగ్ అధికార అతిథిగా వచ్చారు. ఆయనను తమిళనాడు ప్రభుత్వం ఆహ్వానించింది, స్టాలిన్ ప్రత్యేక ఆహ్వానాన్ని పంపారు. వేదిక మీద రాజ్నాథ్, స్టాలిన్, వీళ్ళిద్దరూ, ఒకరు ఇండి కూటమిలోని కీలక సభ్యులైనటువంటి స్టాలిన్, మరొకరు అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి యొక్క మూల స్తంభాల్లో ఒకరైనటువంటి రాజ్నాథ్ సింగ్, వీళ్ళు వేదికని పంచుకున్నారు. ఈ వేదికని పంచుకోవడంలో రాజ్నాథ్ సింగ్ కరుణానిధి యొక్క గొప్పతనాన్ని, ఆయన రాజకీయాల్లో ఆయన కాంట్రిబ్యూషన్ని పొగిడిన తరువాత స్టాలిన్ కరుణానిధిని రాజ్నాథ్ సింగ్ పొగిడినట్టుగా బహుశా తమిళులు కూడా పొగడరేమోనని చెప్పి ఆయనను ప్రశంసించటం, వీళ్ళిద్దరూ చాలా మైత్రితో వేదిక మీద కూర్చోవడం. ఇంకా ఆశ్చర్యం ఉంది. ఆశ్చర్యం ఏంటంటే, డిఎంకేను నిత్యము వ్యతిరేకిస్తూ రాజకీయం చేస్తూ యాంటీ డిఎంకే ఫ్రంట్ని ఏర్పాటు చేసి తన కూటమికి మొత్తం తమిళనాడులో గత లోకసభ ఎన్నికల్లో 18% ఓట్లు తీసుకొచ్చినటువంటి అన్నామలై ఆ వేదిక మీద ఉన్నారు. అన్నామలైకు స్టాలిన్ ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని పంపారు, వేదిక మీదకి స్వయంగా తోడుకొని వచ్చారు.
రాజకీయంగా తీవ్రమైనటువంటి ప్రత్యర్థులైనప్పటికీ కరుణానిధి యొక్క స్టాంప్ రిలీజ్లో అన్నామలై స్టేజ్ షేర్ చేసుకున్నారు. ఇది ఒక్కసారిగా తమిళనాడులో అన్నాడిఎంకే పార్టీ ఏదైతే ఉందో అన్నాడిఎంకే పార్టీకి కలవరం కలిగించింది. ఎందుకంటే డిఎంకే బీజేపీ కలుస్తున్నాయా అన్నటువంటి సందేహం కలిగించింది. అన్నాడిఎంకే ఒక్కసారిగా గగ్గోలు పెట్టడం మొదలుపెట్టింది. అంతకన్నా ఎక్కువ గగ్గోలు కాంగ్రెస్ పార్టీ పెట్టడం మొదలుపెట్టింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి తమిళనాడులో భిక్షంగా వచ్చినటువంటి కొన్ని సీట్లు డిఎంకే దయతో వచ్చినవి. కాబట్టి వాళ్ళు కంగారు పట్టడం మొదలుపెట్టారు. అసలు మొత్తము బీజేపీ వ్యతిరేక రాజకీయాలకు కేంద్రంగా ఉంటున్నటువంటి INDI అలయన్స్ ఏదైతే ఉందో ఆ అలయన్స్ పార్ట్నర్స్ కంగారు పట్టడం మొదలుపెట్టారు. ఒకరినొకరు ఈ రకంగా ప్రశంసించుకోవడము, ఒకే వేదికను పంచుకోవడము, తీవ్రంగా డిఎంకేని వ్యతిరేకించే అన్నామలై కూడాను కరుణానిధి అయ్యా, ఆయన కరుణానిధిని అదే పేరుతో ప్రస్తావిస్తూ ఉంటారు, కరుణానిధి అయ్యాను పొగుడుతూ ఆయన కూడా మాట్లాడటం, ఇవన్నీ కూడా డిఎంకే బీజేపీ కలిసిపోతున్నాయా అన్నటువంటి కంగారును పుట్టించాయి. దీంతో ఇండీ కూటమి డిఎంకేని నమ్మలేని పరిస్థితి వచ్చింది. దీనికన్నా పెద్ద షాక్ తగిలింది చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్కి. ఎందుకంటే వాళ్ళిద్దరికీ కలిపి టీడీపీకి 16 సీట్లు, అదేవిధంగా డిఎంకే జనతాదల్ యునైటెడ్కి 12 సీట్లున్నాయి. ఈ రెండూ కలిపితే 28 సీట్లున్నాయి. బీజేపీకి కావలసినటువంటి అదనపు 32 సీట్లలో 28 సీట్లు ఈ రెండు పార్టీలు కలిసిస్తున్నాయి. అయితే డిఎంకేకి 22 సభ్యులున్నారు. గతంలో ఎప్పుడు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టినా, ఏ ప్రభుత్వం పైన ప్రవేశపెట్టినా డిఎంకే వ్యతిరేకంగా ఓటు వేయలేదు, ఓటు వేయకుండా వాకౌట్ చేస్తుంది. ఇప్పుడు మోదీ పైన ఎవరైనా అవిశ్వాస తీర్మానం పెట్టినా కూడాను డిఎంకే గనక వాకౌట్ చేస్తే 22 తగ్గుతాయి. 22 ఓవరాల్ కౌంటింగ్లో మెజారిటీ లెక్కల్లో 22 తగ్గుతాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఈ రెండు పార్టీల అవసరం లేకుండానే అవిశ్వాస తీర్మానము గట్టెక్కగలిగే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ రెండు మిత్రపక్షాలుగా కనిపిస్తున్న పార్టీలు ఇష్టారాజ్యం చేయడానికి వీలు లేకుండా ఒక చిన్న స్టెప్ మోదీ వేశారు. మోదీ స్వయంగా వెళ్ళలేదు. అయితే కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టీకరణను కూడా ఈ విషయంలో ఇవ్వలేదు. కానీ రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. కామరాజ్ కావచ్చును, ఎంజి రామచంద్రన్ కావచ్చును, వీళ్ల పేరు మీద కూడాను వాళ్ళ శత జయంతి సందర్భంగా ఇదే రకంగా 100 రూపీ కాయిన్ విడుదల చేయడం జరిగింది. ఎంజి రామచంద్రన్ కాయిన్ విడుదల చేసిన సమయంలో ఆయన విపక్షంలో ఉన్నారు, బీజేపీ ఆయనకు వ్యతిరేక కూటమిలో ఉన్నప్పటికీ కూడాను ఆయన కాయిన్ విడుదల చేసింది. అదేవిధంగా కామరాజ్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయినప్పటికీ కూడాను వాజ్పేయి హయాములోనే ఆయన కాయిన్ విడుదల చేయడం జరిగింది. కాబట్టి కరుణానిధిని రాజకీయాలతో, డిఎంకే యొక్క ద్రవిడ రాజకీయాలతో ముడిపెట్ట అవసరం లేదు అన్నటువంటి వాదన బయలుదేరింది. ఇప్పుడు డిఎంకే కూటమి, నాకు బీజేపీకి లోపాయకారి ఒప్పందం లేదు అని చెప్పుకోవలసి వస్తోంది. కాంగ్రెస్ పార్టీలో కలవరం పుట్టింది. ఇండీ కూటమి డిఎంకేని నమ్మడం లేదు. పక్కనున్నటువంటి బీజేపీ, పక్కనున్నటువంటి రెండు మిత్రపక్షాలు ఒక్కసారిగా అలర్ట్ అయ్యాయి. ఎందుకంటే ఇద్దరూ కలిసి 28 విత్డ్రా చేసుకున్నా కూడాను బీజేపీని ఏమీ చేయలేము. కాంగ్రెస్ డిఎంకే గనక 22 ఎంపీలతో వాకౌట్ చేస్తే ఓటింగ్ సమయంలో ఈ రెండు పార్టీల యొక్క అవసరం ఆ మేరకు తగ్గుతుంది. కాబట్టి రెండు పార్టీలు కూడా లైన్లో ఉంటాయి, మోదీ మాట వింటాయి. ఈ రకంగా ఒక్క చిన్న చర్య ద్వారా దేశంలో, ముఖ్యంగా లోకసభలో ఉన్నటువంటి ఈక్వేషన్ని మొత్తం మార్చటమే కాకుండా అన్ని పార్టీలను ఒక్కసారిగా రీసెట్ మోడ్లోకి వెళ్ళేలాగా చేశారు నరేంద్ర మోదీ. ఆయన మాట్లాడలేదు, ఆయన వెళ్ళలేదు, ఆయన ఫోటోలో లేరు, కానీ మొత్తము దేశము రాజకీయాల్ని ఒక చిన్న స్టెప్తో ఆయన కదిలించి పారేసేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.